Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరొకసారి రుజువు చేసిన సినిమా మన అఖండ. ఈ సినిమాని మరి ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్ళకు నా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు. ఎంత కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏదైనా దైవ బలం ఉండాలి. మనం చేసే పని మీద మనకి శ్రద్ధ, మనకు అకుంఠిత దీక్ష ఊని ఆ పని మనం చేపడితే తలపడితే ఏ పనైనా సరే ఆశీస్సులతో తప్పకుండా అది విజయం అవుతుంది అన్న దానికి ఒక ఉదాహరణ మన అఖండ సినిమా. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఇంత ఘన విజయం ప్రదర్శింపబడుతుంది. సో ఈ సినిమా ఇంత ఘన విజయం మాకు మాకంటే చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ఊపిరి పోసి సినిమా అంటే మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చిత్రం ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు మేము ఎంత ప్రిపేర్ అయ్యామండి. నిర్మాత గారు మా మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఆ రోజు చాలా దీని గురించి సుదీర్ఘ చర్చించుకున్నాం అందరం. దర్శకులు బోయపాటి గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా అని ఎంతో ధైర్యంగా మన మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఏదైతే అదైంది మన సినిమా బాగొచ్చింది మనం సినిమా విడుదల చేద్దాం అని ఆ రోజు ఆ పరిస్థితుల్లో పుట్టిన పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఏదో అంటుంది, మళ్ళీ జియో అంటుంది, మళ్ళీ అది కోర్టు వాళ్ళేమో సుప్రీంకోర్టు వాళ్ళని అంటే మళ్ళీ వీళ్ళేదో మళ్ళీ ఇంకా దానికి అప్పీల్కి వెళ్తూ ఉంటున్నారు. ఏమైనా మనం అఖండ సినిమా మేము ధైర్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయడం జరిగింది. దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా నిర్మాత గారు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా సినిమా మీద నమ్మకం, మా ప్రేక్షక దేవుళ్ళ మీద నమ్మకం, అమ్మవారి ఆశీస్సులు. తప్పకుండా అది విజయం సాధిస్తుంది. ఎన్నో ఏళ్ళు అయింది సాధించింది అప్పుడు జనం కూడా ఎంతో ఎదురు చూస్తారు సినిమా కోసం, సినిమాల కోసం. అటువంటి తరుణంలో ఎవడు వాళ్ళు వస్తే మనం వెళ్దాం లేకపోతే వాళ్ళు వస్తే మనం వెళ్దాం అన్న ఈ సందిగ్ధంలో ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మా మీద మా పని మీద మా నమ్మకంతో అమ్మవారి ఆశీస్సులతో సినిమా విడుదల చేయడం జరిగింది. ఇంత ఘన విజయం సాధించి అంటే సినీ పరిశ్రమకి ఒక జోష్ అనుకోవచ్చు. ఎందుకంటే అఖండ విజయమే సినీ పరిశ్రమకు ఒక మలుపు తిప్పే విధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవి చాలామందికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎస్, ప్రేక్షకులు వస్తారు కానీ ఎప్పుడు మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు, సినిమా బాగుంటే చూస్తారు. సో కరోనా మహమ్మారి మధ్యలో వచ్చింది, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి తరుణంలో ఈ సినిమా అన్నది వాళ్ళలో కూడా ఒక ఈ దైవత్వాన్ని వాళ్ళు సొంతం చేసుకునే సినిమాని. సరే, దేవుడు ఉన్నాడు, దేనికైనా ఏదైనా నిర్ణయం న్యాయ నిర్ణేత ఆ దేవుడు. కాబట్టి ఈ సినిమా విజయమైతేమి కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి అనేది మనం చూస్తున్నాం. థియేటర్లో ప్రజల యొక్క వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉందో. ఇప్పుడు శబ్దంలో కూడా ఒక పవర్ ఉంటుంది, ఒక్కొక్క శబ్దంలో అదే బీజాక్షరాలు అంటాం మనం. సో అవి కూడా పనిచేస్తాయి మనకి. కొనుక్కొని మనం నోటి నుంచి ఉచ్చరించే ఒక మాట, ఒక మంత్రం, అది కూడా మనకి ఈ రోగాలకి ఒక నివారణ. అటువంటి సినిమాని అలా తీసుకున్నారు జనం, అలా అన్ని రకాలుగా తీసుకుని వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి సినిమాని అఖండ విజయం చేకూర్చిపెట్టారు. ప్రేక్షకు దేవుడు అందరికీ నా అభినందనలు, నా కృతజ్ఞతలు. అమ్మవారికి.